హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 1869వ సంవత్సరంలో సూయజ్ కెనాల్ని ప్రారంభించారు. దీని ద్వారానే ఇరు దేశాలు వ్యాపారాలు చేసుకునేవి. ఈ కెనాల్ ప్రారంభించక ముందు లండన్ నుండి ఇండియాకు వెళ్లాల్సినటువంటి నౌక అట్లాంటిక్ సముద్రం మొత్తం తిరిగి ఆఫ్రికా మీదుగా ఇండియా రావాల్సి వచ్చేది. కానీ సూయజ్ కెనాల్ ద్వారా ఈ ప్రయాణం అనేది చాలా వరకు తగ్గించబడింది. ఇక పలు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మెరుగవుతాయనే క్రమంలోనే ఆ మార్గాన్ని మూసివేయడం జరిగింది. ఆ కారణంగా నౌకలు అన్ని కూడా మళ్లీ పాత మార్గంలోనే ప్రయాణించాల్సి వచ్చింది. ఆ రోజుల్లో ఈజిప్ట్ కి మరియు ఇజ్రాయెల్ కి సత్సంబంధాలు లేకుండేవి. ఆ కారణంగానే వారి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేది. ఇక ఈ రెండు దేశాలు ఎప్పుడు చూసినా యుద్ధానికి సిద్ధంగానే ఉండేవి. ఈ క్రమంలోనే 1967వ సంవత్సరం జూన్ 5వ తేదీన ఒక 15 ఓడలు సూయజ్ కెనాల్ లోకి ప్రవేశించాయి. ఈ కెనాల్లో అవి 12 గంటలు ప్రయాణం చేసి రెడ్ సీకి చేరుకోవాల్సి ఉంది. కానీ వారికి తెలియదు ఈ 12 గంటల ప్రయాణం అనేది 8 సంవత్సరాల వరకు సాగుతుందని. అందుకే దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గా చెప్పవచ్చు. ఓడలు అన్ని కూడా ఈ కెనాల్లో ప్రయాణాన్ని ప్రారంభించిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. అలా ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా సూయజ్ కెనాల్ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. ఇక బాంబుల దాడికి కొన్ని నావలు మంటలంటుకున్నాయి కూడా. ఆ దాడిలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇది జరిగిన తర్వాతే ఈజిప్ట్ ప్రభుత్వం సూయజ్ కెనాల్ ని పూర్తిగా మూసివేయాల్సిందిగా ఆజ్ఞలు జారీ చేసింది. ఇక ఆ క్రమంలోనే మార్గమధ్యంలో ఉన్నటువంటి 15 ఓడలు వారి యొక్క ప్రయాణాన్ని మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. అలా మరల ఆదేశాలు వచ్చే వరకు వారు ఎక్కడికి వెళ్లలేరు. ఇక ఆ ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధించింది. ఆ క్రమంలోనే ఇజ్రాయెల్ ఆ పూర్తి ప్రదేశాన్ని ఆక్రమించింది. ఇక ఇరు దేశాల మధ్య సూయజ్ కెనాల్ అనేది ఒక బార్డర్ గా మారిపోయింది. ఆ క్రమంలోనే ఇజ్రాయెల్ సూయజ్ కెనాల్ ని వాడుకోవచ్చని చెప్పగా ఈజిప్ట్ మాత్రం దానికి ఎంతకు ఒప్పుకోలేదు. అంతేకాకుండా వారు ఈ కాలువను మూసేయాల్సిందిగా భావించారు. ఎందుకంటే ఈ కెనాల్ ని ఎవరూ ఉపయోగించడం వారికి ఇష్టం లేదు. ఆ క్రమంలోనే ఈజిప్ట్ చిన్న చిన్న పడవల సహాయంతో సూయజ్ కెనాల్ ని ధ్వంసం చేయడం ప్రారంభించారు. అలా చేశారు కాబట్టి అటువైపు ఎవరు వెళ్లినా సరే ప్రమాదానికి గురి కావచ్చు. ఇక ఇలా జరుగుతున్న క్రమంలోనే ఆ 15 ఓడలు మాత్రం అక్కడే ఉన్నాయి. ఇక వీటి యొక్క పరిస్థితిని చూసి మిగతా నావలు అన్ని కూడా పాత మార్గంలోనే ప్రయాణాన్ని కొనసాగించాయి. అలా వెళ్లడం అనేది అత్యంత సమయం పట్టడమే కాకుండా అత్యంత ఖర్చుతో కూడా కూడుకున్నది. ఈ క్రమంలోనే కొన్ని దేశాలైతే వారి యొక్క వ్యాపార ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి కూడా. ఇక అక్కడ నిలిచి ఉన్న 15 ఓడలలోని కార్మికులందరూ కూడా ఆహారం కోసం ఎన్నో కష్టాలు పడసాగారు. ఇక అక్కడే వారు కొన్ని నెలలు వేచి చూసిన తరువాత ఇక్కడే ఉంటే ఏం లాభం లేదు అని అనుకుని చిన్న చిన్న పడవల ద్వారా వారు బయటికి చేరుకున్నారు. ఇక 15 ఓడలకు కలిపి కొంతమందిని వాటిని చూసుకోవడానికి అక్కడే ఉంచడం జరిగింది. ఇక వారందరూ కూడా ఏమని అనుకున్నారంటే ఏదో ఒకరోజు తప్పకుండా ఈ కెనాల్ అనేది ఓపెన్ అవుతుంది, అప్పుడు తమ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించవచ్చునని. ఇక ఆ కొంతమంది అక్కడే చాలా రోజులు ఉండలేరు కాబట్టి ఆ ఓడల యొక్క యాజమాన్యం కొన్ని రోజులకు ఒకసారి కొంతమందిని అక్కడికి పంపుతూ ఉండేది. ఇక కార్మికులు అలా వెళ్లేటువంటి క్రమంలో అక్కడే ఉన్నటువంటి ఇరు దేశాల యొక్క ఆర్మీతో సక్రమంగా మెలగాల్సి వచ్చేది. ఇక అక్కడ ఆగి ఉన్న ఓడలలో ఉన్న వారికి బోర్ కొట్టకుండా ఉండడానికి గేమ్స్ ని కూడా కండక్ట్ చేసేవారు. ఇక ఒక్కొక్కసారైతే ఇరు దేశాల యొక్క అధికారులు వచ్చి ఓడలని చెక్ చేస్తూ ఉండేవారు. ఇక చాలా రోజుల నుండి అవి అక్కడే ఉండడం కారణంగా ఇరువైపులా కూడా ఎడారి ఉన్న కారణంగా ఓడలు అన్ని కూడా పూర్తిగా దుమ్ము పట్టేశాయి. అలా ఆ ఓడలు అక్కడే ఉండి 6 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక 1973వ సంవత్సరంలో కూడా ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్లకి మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ క్రమంలోనే ఈజిప్ట్ ఇజ్రాయెల్ పై దాడి చేసింది. ఇక ఇజ్రాయెల్ కూడా వారికి దీటుగా సమాధానం చెప్పడంతో మళ్లీ ఒక 1 వారం రోజుల పాటు యుద్ధం కొనసాగింది. అలా జరుగుతున్నటువంటి క్రమంలోనే కొన్ని బాంబులు వచ్చి ఈ ఓడలపై కూడా పడ్డాయి. ఇక ఈ యుద్ధంలో ఇరు దేశాలు కూడా ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. ఇక దీని తర్వాతే ఈ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అనే ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే అక్కడ ఆగి ఉన్న
ఓడలకి బయటికి రావడానికి మార్గం సుగమమయ్యింది. కానీ ఈ 6 సంవత్సరాలలో అక్కడ జరిగినటువంటి యుద్ధ పరిస్థితుల కారణంగా కొన్ని నావలు దెబ్బతినగా కెనాల్ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. ఇక యుద్ధం కారణంగా సూయజ్ కెనాల్లో పడినటువంటి రాకెట్స్ మరియు రైఫిల్స్ ని క్లీన్ చేయడానికి ఈజిప్టుకి 2 సంవత్సరాల సమయం పట్టింది. అలా అక్కడ ఆగి ఉన్నటువంటి ఆ 15 నావలు 8 సంవత్సరాల తర్వాత తిరిగి వాటి ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఇక తర్వాత నుండి ఈజిప్ట్ మరియు ఇజ్రాయెల్ వారి యొక్క సంబంధాలను మెరుగుపరచుకోవడం కోసం కృషి చేశారు. ఇక ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య సంధి కూడా కుదిరింది. అలా ఇరు దేశాల మధ్య శాంతి వాతావరణం అనేది నెలకొంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.